హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. ఐఎమ్ ఏ సర్జన్, ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కూకట్పల్లి హైదరాబాద్. ఈరోజు చాలామందికి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. బికాజ్ ఒబేసిటీ కావచ్చు, లేకుంటే ఒకటే దగ్గర కూర్చొని పనిచేయడము, ఎక్కువ నడకలేకపోవడము, వాళ్ళ ప్రొఫెషనల్ ద్వారా కూడా చాలామందికి ఈ వారికోస్ వెయిన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. మనకు వచ్చే ఓపీలో ఆల్మోస్ట్ ఆల్ డైలీ ఒక 5 to 10 ఓపీస్ ఓన్లీ ఫర్ వారికోస్ వెయిన్స్కే వస్తున్నారు. ఈ వారికోస్ వెయిన్స్ రావడం కంటే కూడా రాకుండా ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను, మనం వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు, కానీ రాకుండా ఒక డాక్టర్ని సంప్రదించకుండానే మనం ట్రీట్ చేసుకోవాలి. ఎలా అంటే, ఈ వారికోస్ వెయిన్స్ అనేవి రక్తనాళాల్లో వచ్చే మార్పు. ఈ రక్తనాళాల్లో ఏవైతే వాల్స్ ఉంటాయో, కవాటాలు అంటుంటాం కదా, ఆ కవాటాలు పాడవడం వల్ల రక్తం పైకి వెళ్లాల్సింది పోయి కాళ్ళలోనే ఉండిపోతుంది. అట్లా ఉండిపోవడం వల్ల రక్తనాళాలు ఉబ్బడము, మెలికలు తిరగడము, ఆ రక్తంలో ఉన్న కెమికల్స్ బయటకు వచ్చి కాళ్ళు నల్లగా కావడము, పుండ్లవ్వడము, దురద పెట్టడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వారికోస్ వెయిన్స్ రాకుండా ఇప్పటి నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఏ ప్రొఫెషన్ అయినా సరే, మనం కూర్చునే జాబ్ కావచ్చు, నిల్చునే జాబ్ కావచ్చు, తిరిగే జాబ్లో కావచ్చు, ఏ ప్రొఫెషన్లో అయినా కానీ మనకు ఉండే ఈ కండరాలన్న మధ్యలోనే రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. మనము దాన్ని డీప్ వెయిన్ సిస్టమ్ అంటారు, డీప్ వీనస్ సిస్టమ్ అంటారు. అయితే ఈ కండరాల మధ్యలో ఉండే రక్తనాళాలు మనం నడిస్తేనే మనకు రక్తం పైకి 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 వెళ్ళి గుండెకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, మనం నడిస్తేనే కాళ్ళలో ఉన్న రక్తం పైకి వెళ్తుంది. సో మనం నడక అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనం ఒకటే చోట 5-6 గంటలు ఒకటే చోట కూర్చోవడం వల్ల, మనం నడవకపోవడం వల్ల కాళ్ళలోని రక్తం అనేది పైకి వెళ్ళదు. పైకి వెళ్ళకుండా కాళ్ళలోనే స్టాగ్నెంట్ అయిపోయి గుండెకి అనేది చెడు రక్తం అనేది సరఫరా జరగదు. సో మనం ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, నడవాలి. ఎప్పుడు నడవాలి? ఏదో మార్నింగ్ వాకింగ్ చేస్తున్నా కదా నాకు వారికోస్ వెయిన్స్ రావు అని చాలామంది అనుకుంటుంటారు. కాదు, ఎప్పుడైనా మన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూర్చుంటాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఒకసారి కంప్యూటర్ మీద కూర్చున్నారు అంటే 4-5 అవర్స్ అలాగే కూర్చొని ఉంటుంటారు. అట్లా ఈ 4-5 అవర్స్ ఒకటే చోట కూర్చోవడం కాకుండా, వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే, ఎవ్రీ 1/2 అవర్ to 1 అవర్కి ఒకసారి, అట్లీస్ట్ ఒకసారి అలా వెళ్ళి ఒక 5 మినిట్స్ నడిచి రావడం వల్ల మన కాళ్ళల్లో ఆగిన రక్తం అంతా గుండెకి వెళ్తూ ఉంటుంది. అట్లా ఎవ్రీ 1/2 to 1 అవర్కి ఒకసారి నడవడం అనేది చాలా మ్యాండేటరీ. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, లేకుంటే కండక్టర్స్ కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఈవెన్ డాక్టర్స్ అయినా కానీ, ఎవరైనా కానీ ఎవ్రీ 1/2 to 1 అవర్ అట్లీస్ట్ ఒకసారి ఒక 5 నిమిషాలైనా అట్లా నడుచుకుంటూ రావడం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. రెండవది, ఇప్పుడు మనకు ఒబేసిటీ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చూస్తే ఎవరైనా కానీ ఫిట్గా ఉండకుండా బిఎంఐలు ఒక్కొక్కరికి 30లు 35లు బిఎంఐలు ఉండడం వల్ల, అంతేకాకుండా ఈ ఒబేసిటీకి వచ్చే కారణాల వలన కూడా, అంటే ఎక్కువసేపు కూర్చోవడము, తినడం ఇట్లాంటివన్నీ చేయడం వలన ఒబేసిటీ బాగా డెవలప్ అవుతుంది. ఈ ఒబేసిటీ ఉండడం వలన కూడా ఏమవుతుంది అంటే, ఈ రక్తనాళాలకి ఏదైతే ఉందో పైకి వెళ్ళాల్సిన సిస్టమ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో ఈ ఒబేసిటీని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. దీనికే మనము ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడం ఇట్లాంటివి చేసుకొని ఫిట్గా ఉండడం వల్ల కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. మూడో రకం ఎవరికి ఉంటుంది అంటే, ఎక్కువసేపు అంటే ఏదైనా ఇంజురీ అయ్యింది, లేకుంటే ఏదైనా బెడ్ రెస్ట్ ఇచ్చారు, లేకుంటే ఏదైనా ఫ్రాక్చర్ అయ్యింది, లేకుంటే ఏదో ప్రాబ్లం వలన 15-20 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అట్లా బెడ్ మీద పడుకోవడం వల్ల, కదలకుండా బెడ్ మీద బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, వీనస్ సిస్టమ్ అంటాం కదా, అది పైకి వెళ్లకుండా కిందనే మిగిలిపోవడం వలన వాళ్ళకు కూడా వారికోస్ వెయిన్స్ వచ్చి ఉంటాయి. కాబట్టి అంబులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫిజియోథెరపీ ద్వారా కావచ్చు, లేకపోతే స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల కానీ, ఇట్లాంటి దానివల్ల మనము వారికోస్ వెయిన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో ఒకవేళ వారికోస్ వెయిన్స్ మనం రాకుండా చేసినాము, అయినా కానీ వచ్చింది, ఎవరిలో వస్తుంది అంటే, వంశ పారంపర్యం అంటాం కదా, హెరిడిటరీ పరంగా కూడా కొందరికి పుట్టుకతోటే వాల్స్ పాడవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లాంటి కండిషన్లో వాళ్ళకి తప్పనిసరిగా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ వారికోస్ వెయిన్స్ రాకుండా ఏం చేయాలో చేసాము, ఇప్పుడు వస్తే ఏం చేయాలి? ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన పేషెంట్స్కి మనం గ్రేడింగ్గా చెప్పుకుంటాం, గ్రేడ్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి. అంటే ఈ గ్రేడ్స్ని బట్టి మనము ట్రీట్మెంట్, ఫస్ట్ 1 or 2 గ్రేడ్స్కి మనం స్టాకింగ్స్ ఇవ్వడము, కొంచెం కాలు ఎత్తు పెట్టి పడుకోండి, ఎక్కువ నడవండి అని చెప్పి మనం ప్రికాషన్స్ ఇస్తుంటాం. ఎందుకంటే అవాయిడ్ చేయడానికి, సర్జరీ అవాయిడ్ చేయడానికి. అట్లా కాకుండా గ్రేడ్ 3, 4 వచ్చేసి రిఫ్లెక్స్ ఉంది మనకు, వాల్స్ అన్నీ పాడైపోయినాయి, కాలంతా నల్లగయ్యింది, అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి, రాత్రిపూట పిక్కలు పట్టుకుంటున్నాయి, ఇట్లాంటి వాళ్ళకు సర్జరీ అనేది మ్యాండేటరీ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సర్జరీ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి వారికోస్ వెయిన్స్ రాకపోవడం వల్ల వాళ్ళు పుండ్లు కానీ ఇవన్నీ మానిపోతుంటాయి అన్నట్టు. సో ఇట్లా చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నట్టు. సో వీళ్ళకి మనము ఇప్పుడు ఇంతకుముందు కోత సిస్టమ్ ఉండేది, కట్స్ అంటే అక్కడక్కడ కోతలు పెట్టేసేసి రక్తనాళంతా పీకేయడం ఇట్లాంటివన్నీ జరిగేటివి. ఇప్పుడు లేటెస్ట్ సిస్టంలో లేజర్ థెరపీ అంటాం, అంటే ఈవీఎల్టీ అంటుంటాం, ఎండోవీనస్ లేజర్ థెరపీ అంటుంటాం.
ఈ థెరపీలో మనకు జస్ట్ ఎటువంటి కోత కుట్లు లేకుండా జస్ట్ ఒక లేజర్ టెక్నిక్ ద్వారా ఎట్ను ఈ లేజర్ వలన మనము జస్ట్ ఆ లోపల ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉబ్బినాయో స్కానింగ్ చేసుకుంటూ చూసుకుంటూ దాని రక్తనాళాలన్నింటినీ మనము బ్లాక్ చేసేస్తాం, అంటే కాల్ చేస్తాం, దాన్ని అబ్లేషన్ అంటుంటాము. ఆ లేజర్ వేడి ద్వారా ఆ రక్తనాళాలు ఏవైతే ఉబ్బినాయో అవన్నీ ఒక్కొక్కటి కాల్చుకుంటూ వస్తాం అన్నట్టు. ఇట్లా కాల్చడం వలన పర్మనెంట్గా ఆ రక్తనాళాలు అనేవి క్లోజ్ అయిపోతుంటాయి. దీనివల్ల 100% చాలా బెనిఫిట్ ఉంటుంది పేషెంట్స్కి. ఎటువంటి కోత కుట్లు లేవు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియట్గా అంబులేట్ చేసుకోవచ్చు, వాళ్ళ డ్యూటీస్ జాబ్స్కి చేసుకోవచ్చు. ఒక 1-1.5 మంత్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి అన్నట్టు. అంతేకాకుండా ఈ వెరికోస్ వెయిన్స్ చేసుకోవడం వలన ఫ్యూచర్లో ఎటువంటి ఈ లేజర్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు, ఇది చాలా సేఫ్. సో ఈ రకంగా ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే కనుక తప్పనిసరిగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్ ఉంటాను, నన్ను సంప్రదించండి. దీనికి మనం లేజర్ ద్వారా పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.